అందరికీ నమస్కారం ఈ వీడియో నేను బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారి గురించి మాట్లాడబోతున్నాను అయితే సందర్భం ఏంటంటే లేటెస్ట్గా ఒక వీడియో చూశాను ఆయన నేను ఫేస్బుక్లో పెట్టిన ఒక పోస్ట్ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడారు అయితే నేను ఫేస్బుక్లో విజయప్రసాద్ రెడ్డి గారి గురించి పెట్టిన ఆ సందర్భం ఏంటంటే ఆయనకి నాకు మధ్య డిబేట్ జరిగి దాదాపుగా సంవత్సరంన్నర అయిపోయింది ఈ మధ్యకాలంలో విజయప్రసాద్ రెడ్డి గారు అనుచరులు కావచ్చు లేదా ఆయన ఫాలోవర్స్ కావచ్చు మొత్తానికి ఎవరైతేనేమైంది ఆ డిబేట్ గురించి వాళ్ళకు అనుకూలమైనటువంటి వక్ర ప్రచారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి కావలసిన క్లిప్పులు వరకు కట్ చేసుకుని అంతవరకే ప్రచారం చేస్తూ నేనేదో బలహీనంగా మాట్లాడాను అన్నట్లుగా అట్లాగే నేను ఒక సందర్భంలో జలము నీరు అనే సందర్భంలో మాట్లాడిన విషయాన్ని పట్టుకుని దాన్ని బాగా కామెడీ చేస్తూ హైలైట్ చేస్తూ ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు నేను వాటన్నిటిని ఖండిస్తూ ఒరే నాయనా నేను జలము నీరు అనే పదం కాళిత్యం వల్ల పొరపాటు వల్ల వచ్చిన పదం అది అది అజ్ఞానంతోనో కావాలని దురుద్దేశపూర్వకంగా వక్రీకరణతోనో పలికింది కాదు కానీ విజయప్రసాద్ రెడ్డి గారు మాత్రం కావాలని ఉద్దేశపూర్వకంగా వక్రీకరణ చేస్తూ ఇంకా ఆయనకి తెలియని విషయాలు అజ్ఞానంతో మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి మీకు కావాలంటే కొన్ని క్లిప్స్ చూపిస్తాను అని చెప్పి ఒక క్లిప్ ఒకటి అప్లోడ్ చేశాను అలాగే ఇలాంటివి మరికొన్ని వస్తాయి ఆ డిబేట్లో నుంచి ఆయన మాట్లాడిన లోపభూయిష్టమైనటువంటి విషయాల్ని విషయాలని మరికొన్నిటి మీకు చూపిస్తాను అని చెప్పి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను నేను దాని మీద విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ కరుణాకర్ గారు ఏదో నేను గెలిచాను గెలిచాను అని చెప్పి ఆయన ఆత్మసంతృప్తి కోసం ఏదో గెలిచానని చెప్పేసుకుంటున్నాడు గెలిచిన వాడైతే మరి నేను మళ్ళీ డిబేట్కి పిలిస్తే ఎందుకు రావడం లేదు అని ఒక విషయం మాట్లాడారు ఇంకొకటి ఆ జలము నీరు అనే పదం అది పొరపాటు వల్ల పలికింది కాదు అసలు ఆ కాన్సెప్ట్ భాగవతంలో లేనే లేదు ఇది ఆయన సృష్టి ఆ సందర్భంలో బ్రహ్మ గురించి ఆయన వివరణ చెప్పలేక సొంత కల్పితంతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేసి అలా అజ్ఞానంతో చెప్పాడు అన్నట్లుగా ఏదో ఒక విషయం చెప్పారు చివరిగా మళ్ళీ డిబేట్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మరి నీ సంగతి ఏంది అన్నట్లుగా మాట్లాడారు సరే ఈయన నాలుగైదు విషయాలు మాట్లాడారు మనం వన్ బై వన్ నేను వీటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మొదటగా ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే కరుణాకర్ గెలిచాను ఆత్మ ఆత్మసంతృప్తి కోసం అనుకుంటున్నాడు ప్రచారం చేసుకుంటున్నాడు పోనీ ఆయన ఆత్మసంతృప్తి కోసం అలా చేసుకుంటే నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను నిజానికి ఆ రోజు గెలిచింది ఎవరో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని చెప్పి అంటే ఇండైరెక్ట్గా నేనే గెలిచాను అన్నట్లుగా ఆయన ఒక ప్రకటన చేశారు అంటే ఈ ప్రకటన ఈయన మొదటిసారి చేయటం కాదు ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశారు అలాగే ఆయన అనుచరులు కూడా ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి ఒకవేళ విజయప్రసాద్ రెడ్డి గారే గెలిచినట్లయితే ఆ డిబేట్లో కొన్ని విషయాలు మనం గమనించాలి ఆ డిబేట్ అయిపోయిన మరుసటి రోజు కరుణాకర్ సుగ్గన ప్రశ్నలకి సమాధానాలు అని చెప్పి ఆ డిబేట్లో నేను ఏదైతే ప్రశ్నలు అడిగానో ఆ ప్రశ్నలకి సమాధానాలు అని చెప్పి మరుసటి రోజు ఈయన మీటింగ్ పెట్టుకున్నాడు ఒకరోజు కాదు రెండు రోజులు మీటింగులు పెట్టుకుని నా ప్రశ్నలకు సమాధానాలని చెప్పుకున్నారు ఆయన నేను ఎప్పుడు కూడా డిబేట్ అయిపోయినాక విజయప్రసాద్ రెడ్డి గారి ప్రశ్నలకి సమాధానాలు అంటూ నేను చెప్పుకోలేదు ఎందుకంటే ఆ డిబేట్లో వీక్ అయ్యాను అని చెప్పి ఆయనకే అనిపించింది కరుణాకర్ ప్రశ్నలకి నేను సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయాను కొన్ని అంశాలకి అయినా ఆయనకే సాటిస్ఫాక్షన్ లేదు అందుకని మళ్ళీ మీటింగులు పెట్టి కరుణాకర్ ప్రశ్నలకి సమాధానాలు అని చెప్పి ఆయనే సమాధానాలు చెప్పుకున్నారు ఒక విషయం రెండు విజయప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయారని నేను చెప్పలేదు మీ క్రైస్తవ పాస్టర్లే అనేక సందర్భాల్లో చెప్పారు ఉదాహరణకి విజయ్ కుమార్ గారిని తీసుకుంటే విజయ్ కుమారు డిబేట్కి వెళ్ళాడు అదే ప్లేస్లో నేనుంటే ఎరగ తీసేసేవాడిని అని చెప్పి విజయప్రసాద్ రెడ్డి గారు గతంలో ఒక వీడియోలో చెప్పారు ఆ సందర్భాన్ని విజయ్ కుమార్ గారు లేవనెత్తుతూ నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏదో ఓడబుడి చేస్తానని వెళ్ళావు ఏమైంది నువ్వు వెళ్ళాక ఆడి ఇంకా పెద్దోడు అయిపోయాడు నీ డిబేట్తోడు పాపులర్ అయ్యాడు అని విజయ్ కుమార్ గారు రెండు మూడు వీడియోల్లో చెప్పారు మరి విజయప్రసాద్ రెడ్డి గారి డిబేట్లో నేను ఓడిపోతే నేను పాపులర్ ఏంది నేను పెద్దవాడిని అవటం ఏంది ఆగిపోవాలి కదా శివశక్తి సంస్థ నిర్వీర్యం అయిపోవాలి కదా ఇంకా పెద్దోడిని అవటం ఏంది నేను విజయకుమార్ గారు చెప్పారండి ఏదో పొడి చేస్తాను పొడి చేస్తానని లేవు ఏమైంది అని విజయకుమార్ గారే అడిగారు రెండు మూడో విషయం విజయప్రసాద్ రెడ్డి గారి డిబేట్లో నేను ఓడిపోతే మళ్ళా రాజు వచ్చి నాతో డిబేట్ చేయాల్సిన అవసరమే ఉంది ఆ డిబేట్లో ఏసు లోకరక్షణ రుజువైపోతే మళ్ళీ రాజు వచ్చి కొత్తగా డిబేట్ చేయాల్సిన అవసరం ఏముందో లేదు కదా మూడు నాలుగు మళ్ళీ లేటెస్ట్గా ఇప్పుడు అగ్ని వచ్చాడు ప్రసన్న బాబు ఆయన వచ్చేవంటాడు నా చిట్టి తమ్ముళ్ళతో ఓద కొట్టేసావరా ఇది అలా ఉండదు రా చూపిస్తారా అన్నాడు అంటే ఏంటి అర్థం నా చిట్టి తమ్ముడిని ఏదో బెదర కొట్టేసావు నేను అలాంటివాడి కాదు నేను మామూలుని కాదు అంటున్నాడు సరే నువ్వు మామూలుడు కాదు తర్వాత సంగతి ముందు వాళ్ళిద్దరూ సతికిల పడ్డారనే విషయం రాజరాజు ప్రసన్న బాబు ఇచ్చాడు కదా స్టేట్మెంటు మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పాడు నేను ఆ డిబేట్లో చూశాను నువ్వు మాములోడి కాదు ఈ కాలికేస్తే వేలికి వేలికేస్తే కాలికి వేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు దూకుతున్నావు అందుకే నేను ఒక్క పాయింటే మాట్లాడతాను అంటున్నాడు ప్రసన్న బాబు అంటే ఆ డిబేట్లో చూసి ప్రసన్న బాబు భయం పుట్టిందనే కదా అర్థం ఏమండి కనుక విజయప్రసాద్ రెడ్డి గారు ఓడిపోయారు అని చెప్పి నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళు మాస్టర్లే చెప్పుకుంటున్నారు నువ్వే చేసేవరావు నువ్వు చేసావు నువ్వు చేసావు అని చెప్పి కుమార్ని అంటున్నారు విజయప్రసాద్ రెడ్డిని అంటున్నారు ఒకళ్ళ మీద ఒకరు తిట్టుకుంటున్నారు ఆ తర్వాత విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన మరో విషయం మరి ఆ డిబేట్ నువ్వు గెలిస్తే మళ్ళీ డిబేట్ చేయడానికి ఎందుకు భయపడుతున్నావు మళ్ళీ హిందూ గ్రంథాలని శివుణ్ణి లేదా రాముణ్ణి లేదా కృష్ణుణ్ణి బైబిల్తో కలిపి మాట్లాడడానికి మళ్ళీ మాట్లాడదామంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి విజయప్రసాద్ రెడ్డి గారు నన్ను అడిగిన ప్రశ్న దానికి నా సమాధానం నేను ఎప్పుడూ డిబేట్కు భయపడుతున్నానని కానీ డిబేట్ వద్దని కానీ నేను చెప్పలేదు అలా చెప్పినట్లుగా ఎక్కడైనా వీడియో కానీ నా స్టేట్మెంట్ కానీ ఉంటే చూపించవచ్చు నేను హిందూ గ్రంథాల గురించి కూడా మాట్లాడదాం అని అంటున్నాను కానీ ఇంతకు ముందులాగా ఇప్పుడు లోకరక్షుడు కృష్ణుడా క్రీస్తా అని చెప్పి టైటిల్ పెట్టి మాట్లాడాం భాగవతం భగవద్గీత బైబిల్ మూడు గ్రంథాల గురించి మాట్లాడాం అందులో ఆయన వాదన ఆయన వినిపించాడు నా వాదన నేను వినిపించాను ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాం బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను గెలిచాను ఆయన చెప్పుకుంటున్నాడు నేను గెలిచాను నేను చెప్పుకుంటున్నాను ఆయన వర్గం ఆయన ప్రచారాలు ఆయన వర్గం చేసే ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారు మా వర్గం చేసే ప్రచారం మా వాళ్ళు చేసుకుంటున్నారు అందులో వేదిక మీద నుంచి నిర్ణయం జరగలేదు పలానా విషయం తప్పని రుజువైంది పలానా విషయం ఒప్పని రుజువైంది అని చెప్పి వేదిక మీద నుంచి నిర్ణయం జరగలేదు నేను దాన్ని మారుద్దామని చెప్తున్నాను నిర్ణయం జరగాలి ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయం జరగాలి ఇట్లా అన్నీ కలిపేసి కలగా చేసి ముంత మసాలాగా తిప్పేసి అట్లా బోర్లేసి వెళ్ళిపోవడం కాదు దేనికదే సెపరేట్గా ఒక్కొక్క విషయాన్ని తేల్చేసుకుందాం ఈసారి బైబిల్ గురించి మాట్లాడదాం ముందు ముందు బైబిల్ గురించి ఎందుకు మాట్లాడాలో అనే విషయం గురించి కూడా నేను లాజిక్ చెప్పాను మీరు మా మేధవాడికి మతప్రచారాలు చేస్తున్నారు మా దేవుణ్ణి నమ్మకపోతే నరకానికి పోతారని చెప్తున్నారు కనుక ముందు బైబిల్ గురించి మాట్లాడదాం బైబిల్ తప్పో ఒప్పో రుజువైనాక ఒకవేళ బైబిల్ దైవ గ్రంథం కాదని అయితే ముందు మీరు క్రైస్తవంలోంచి బయటకు వచ్చేయండి హిందుత్వంలోకి వచ్చామని నేను అడగట్లేదు అది లాజిక్ కూడా కాదు బైబిల్ తప్పైనంత మాత్రాన హిందూ గ్రంథాల్లోకి రావాల్సిన అవసరం లేదు బైబిల్ దైవ గ్రంథం కాదని రుజువు అయితే మీరు క్రైస్తవంలోంచి బయటికి రండి ఆ తర్వాత నేను హిందూ గ్రంథాల్లోకి రావాలనుకుంటున్నాను హిందుత్వంలోకి రావాలనుకుంటున్నాను కానీ హిందూ గ్రంథాలలో మరి ఏ దేవుడి దగ్గరికి రావాలి ఏది దైవ గ్రంథం నాకు సందేహం ఉంది ఇప్పుడు ఉదాహరణకి రామాయణం మీద నాకు కొన్ని సందేహాలు ఉన్నాయంటారా రామాయణం గురించి మనం మాట్లాడదాం లేదా శివపరాయణం గురించి మాట్లాడదామంటారా దాని గురించి మాట్లాడదాం ముందు బైబిల్ గురించి తేల్చేసుకుని ఒక నిర్ణయం చేసుకుని ఆ తర్వాత హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం హిందూ గ్రంథాల్లో కూడా లోపాలు ఉన్నాయి దైవ గ్రంథం కాదని రుజువు అయితే మీరు హిందుత్వం తీసుకో అక్కర్లేదు దైవ గ్రంథం అని రుజువైతే హిందుత్వం తీసుకోండి రుజువు కాకపోతే హిందుత్వం కూడా వదిలేసి ఎటుపోతారు అట్టుకోండి బైబిల్ దైవ గ్రంథం అని మీరు నా దగ్గర రుజువు చేయగలిగితే నేను క్రైస్తవంలోకి వచ్చేస్తా ఇలా ఒక్కొక్క అంశాన్ని తేల్చేసుకుందాం అని చెప్పాను నేను డిబేట్కి భయపడి అలా వద్దని చెప్పలేదు భయపడేవాడిని అయితే రెండు కలిపేసి మాట్లాడదాం దీంట్లో దాంట్లోకి దాంట్లో కాసేపు గంతులాట ఆడుకుందాం అని చెప్పొచ్చు నాకు ధైర్యం ఉంది కాబట్టి ఒక్కొక్క అంశాన్ని తేల్చేసుకుందాం న్యాయ నిర్ణయం చేద్దాం అని చెప్తున్నాను ఇంకొక విషయాన్ని కూడా మీరు మర్చిపోయినట్టున్నారు నేను చెప్పిన ఈ ప్రతిపాదనకి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా అంగీకరించారు అంగీకరించి నేను ఫోన్ చేశాను ఆయనకి ఫోన్ చేస్తే ఈ విషయం మీద మాట్లాడితే ఆయన మధ్యలో ఇంకొక ప్రతిపాదన తీసుకొచ్చారు ఏంటంటే కరుణాకర్ గారు మనకి ఎందుకండి అసలు ఈ డిబేట్లు మీరు 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 నేను అదే ఇదని వాదలాడుకోవటం తర్వాత మనస్పర్ధలు పెంచుకోవడం ఇవన్నీ మనకి ఎందుకండి అసలు మీ జోలికి మేము రాము మా జోలికి మీరు మీరు రావద్దు మనం రాజీ అని చెప్పాడు ఆయన రాజీ పడటం ఎలా సాధ్యమైందండి మీ వాళ్ళు పొలం పెట్టి కెలుగుతూ ఉంటారు కదా మమ్మల్ని మేము ఎట్లా సైలెంట్గా ఉండాలి మరి బైబిల్ వాళ్ళని అట్లా తొలిచేస్తూ ఉండేది కదా వాళ్ళు ఊరికే ఉండరు మరి మీ పాస్టర్లు అంటే లేదండి నేను మా పాస్టర్లు అందరితో మాట్లాడి ఒక కమిటీ ఏర్పాటు చేసి మా వాళ్ళందరి తరపున నేను ఒకళ్ళతో పుచ్చుకుంటాను అలాగే మీరు కూడా కొంతమంది హైందవ పెద్దలతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి అందరం కలిసి ఒక అంగీకారం వచ్చి ఒక తీర్మానం చేసుకుందాము మనం రాజీ పడదామండి అని చెప్పి విజయప్రసాద్ రెడ్డి గారే చెప్పారు నాకు నేనేం చెప్పానంటే ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదండి కావాలంటే ఒక ప్రయత్నం చేసి చూడండి అయితే మంచిదే కానీ ఆ తర్వాత పాస్టర్లు ఏ చేసే ఏ దరిద్రపు పనికైనా మీరే ఒకళ్ళతో పుచ్చుకోవాలని చెప్పారు సరేనండి ప్రయత్నం చేస్తానని చెప్పి మా వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీకు కాల్ చేస్తానని చెప్పాడు ఆయన ఇంతవరకు కాల్ చేయలేదు అంటే ఎవరు భయపడ్డారండి మరి అసలు డిబేట్ చేద్దామని నేను రెడీ అయితే వద్దండి రాజీ పడదామని చెప్పింది ఆయన నేను మళ్ళీ కాల్ చేసి మీకు అప్డేట్ చెప్తానని చెప్పింది ఆయనే ఇంతవరకు కాల్ చేయలేదు ఆయన ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది ఆ కాల్ రికార్డింగ్ రివీల్ చేయొద్దని కూడా ఆయనే చెప్పారు కాల్ రికార్డ్ చేస్తున్నానని కూడా ఆయన చెప్పాను అప్పుడే నేను భయపడటం ఏందండి నెక్స్ట్ బ్రహ్మ గురించి చెప్తూ అసలు జలము నీరు కలిస్తే బుడగలు ఉత్పన్నం అవుతాయని ఏదో చెప్పేశాడు అసలు ఆ కాన్సెప్టు భాగవతంలో లేదు ఈయన కల్పితం అని చెప్పి ఆయన చెప్పాడు నేను డిబేట్లో కూడా రిఫరెన్స్ కోట్ చేశాను ఒకసారి డిబేట్ చూడండి వాళ్ళు ఉంటే చూడండి మీకు ఆ రిఫరెన్స్ నేను చెప్తున్నాను మళ్ళీ దశమస్కందం ఉత్తర భాగంలో ఎనభై ఏడవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం దశమ ఉత్తర భాగం ఎనభై ఏడవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకం ఈ రెఫరెన్స్ నేను నా డిబేట్లో కూడా కోట్ చేసి మరీ చెప్పాను జలము వాయువుతో కలిసి బుడగలు పుట్టినట్లుగా ప్రకృతి పురుషుల సంయోగముచే ప్రాణులు ఉత్పన్న ఈ సృష్టిలో గల నానా విధములైన నామములతో గుణములతో పుట్టిన స్థావర జంగమాత్మకమగు ప్రాణులన్నీయును చివరకు పరమ కారణమగు నీలో విలీనమగును వేరు వేరు నదులన్నీ సముద్రమునందు కలిసినట్లుగా సకల పుష్పములు రసములు తేనెయందు కలగలిసినట్లుగా ఈ ప్రపంచమంతయు నీ నుండి ఉద్భవించును నీలోనే లయము చెందును భాగవతంలో ఉందా లేదా ఈ రెఫరెన్స్ నేను పరిమళి అక్కడ కోట్ చేసి కూడా చెప్పాను మరి ఎందుకు ఇవ్వలేదండి మీరు డిబేట్లో మరి స్పృహలో లేరా ఆ సందర్భంలో నేను చెప్పలేదంటారేంటి ఇది ఒకటే కాదు ఇంకొక విషయాన్ని కూడా ఆయన పొరపాటుపడ్డారు ఏంటంటే ఏసు దావీదు వంశంలో పుట్టలేదు అని నేను అన్నట్లుగా ఆయన అర్థం చేసుకుని ఊహించేసుకుని యేసు దావీదు వంశంలో పుట్టాడు అనటానికి చాలా రెఫరెన్స్లు కోట్ చేసుకుంటూ వచ్చారు ఆయన చివరికి నేను చెప్పాను మీరు ఎంతో ఆవేశపడుతూ చాలా రిఫరెన్స్లు చెప్పారు కానీ నేను అసలు ప్రశ్న మిమ్మల్ని అడగనేలేదు దావీదు వంశంలో పుట్టిన వాడు ఇస్రాయేలీలకి రక్షకుడు అవుతాడు రాజు అవుతాడని ఉంది బైబిల్లో వాళ్ళ చేతులు చచ్చిపోతాడని లేదు యేసు దావీదు వంశంలో పుడితే పుట్టుండొచ్చు కానీ ఇస్రాయిలీకి రక్షకుడు అవ్వాలి రాజు అవ్వాలి అప్పుడు ప్రవచనాలు నెరవేరినట్లు కానీ ఏసు ఫెయిల్ అయ్యాడు కదా ఇస్రాయిలీకి రాజు అవ్వలేదు కదా వాళ్ళని రక్షించడంలో ఫెయిల్ అయ్యాడు కదా ఇది నేను అడిగింది అంటే ఏసు దావీదు వంశంలో పుట్టలేదు అని నేను అన్నట్లుగా ఈయన పొరపాటుపడ్డారు ఒకటి ఈ రెఫరెన్స్ నేను కోట్ చేసి చెప్పినా కూడా కోట్ చేయలేదు అంటున్నారు అసలు భాగవతంలో లేదంటున్నారు రెండు విషయాలు ఇప్పుడు వీటిని పట్టుకుని నేను కూడా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయొచ్చు ఎగతాలు చేయొచ్చు కానీ నాకు ఆ ఉద్దేశం కాదు పొరపాట్లు జరగటం సహజం మీరు ఏదో పరధ్యానంలో ఉండొచ్చు లేదా నేను చెప్పే మాటలు మైక్ డిస్టర్బెన్స్ వల్ల అర్థం అవ్వకపోవచ్చు వేరు వేరు కారణాలు అయ్యి ఉండొచ్చు అలాగే ఈ జలము వాయువు అనే పదంలో వాయువు ప్లేస్లో నీరు అనే పదం కూడా పొరపాటుగా వచ్చిన పదం తప్ప ఉద్దేశపూర్వకంగా పలికింది కాదు అసలు ఉద్దేశపూర్వకంగా పలకడం అంటే ఎలా ఉంటుందో మీ విషయంలోనే చెప్తాను నేను ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది ధనవంతులుగా పేదవాళ్ళుగా వికలాంగులుగా అర్ధాయుష్కులుగా పూర్ణాయుష్కులుగా ఐశ్వర్యవంతులుగా ఇట్లా రకరకాల భేదాలతో పుడుతున్నారు దీనికి బైబిల్లో కారణం ఏమిటి హిందూ గ్రంథంలో అయితే గత జన్మల కర్మఫలాలు కారణం అని చెప్పి హిందుత్వం చెప్తుంది మరి బైబుల్ ఏం చెప్తుంది అని చెప్పి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పారు జెనెటిక్ ప్రాబ్లం అన్నారు బైబుల్ జెనెటిక్ ప్రాబ్లం అని ఉందా అది ఉద్దేశపూర్వకంగా అజ్ఞానంతో మాట్లాడడం అంటే బైబిల్ ఏం చెప్తుంది అని అడిగితే డాక్టర్లు చెప్పే సమాధానం చెప్పారు ఈయన మీరు డాక్టర్ కాదు కదా ఇంకొకటి నాగ్నజితిని వివాహం చేసుకోవడానికి వెళ్ళి కృష్ణుడు ఏడు ఎద్దుల్ని గుద్ది గుద్ది చంపేశాడు ఆవును చంపడం పాపం అంటారు మరి ఎద్దుని చంపడం కూడా పాపమే కదా మరి అలాంటి పాపం కృష్ణుడు చేశాడు గుద్ది గుద్ది చంపేశాడు అని చెప్పి యాక్షన్తో విత్ యాక్షన్తో కలిపి చెప్పారు ఆయన కానీ అక్కడ నేను చెప్పాను ఏడు ఎద్దుల్ని ఆయన చంపలేదు లొంగ తీశాడు ఏడు వృషభాలనే తీశాడు అది వక్రీకరణ అంటే మీరు చేసింది వక్రీకరణ జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పింది అజ్ఞానం కనుక ఆ డిబేట్లో మీలో లోపాలు చూపించాలంటే నాకు అనేకం ఉంటాయి కానీ నా దగ్గర లోపాలు చూపించాలంటే మీకు ఒక్కటే ఒక్కటి దొరుకుతుంది ఆ జలము అనే పదం తప్ప నా దగ్గర కాళిత్యంతో వచ్చిన పొరపాటుగా వచ్చిన పదం తప్ప మీరు ఇంకో లోపాన్ని మీరు చూపించలేరు నేను మాట్లాడిన విషయాల వరకు స్పష్టంగా ఆథరైజ్డ్గా రిఫరెన్స్లతో నేను మాట్లాడాను కాబట్టి ఆ విషయంలో మీరు నాలో తప్పు చూపించలేరు ఇంకొకటి బ్రహ్మని కూడా కొంచెం బ్లేమ్ చేస్తూ మాట్లాడారండి నేను సరే అప్పుడు నేను చెప్పిన వివరణ సరిపోదు అనుకుంటే ఇప్పుడు కొద్దిగా మళ్ళీ వివరణ చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే దీనికి అసిఫా ఆ కాశ్మీర్లో ఆ బాలిక అని ఏదో రేప్ చేసి చంపేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా దానికి కూడా ఈ బ్రహ్మని ముడిపెట్టి మాట్లాడేశారు అసలు నిజానికి పసిపిల్లనల సంపమని చెప్పింది ఎవరో నేను ఒక వీడియోలో చెప్పాను ఈ చీరాల సంఘటన గురించి మాట్లాడుతూ పసిపిల్లల చంపమని చెప్పింది ఎవరో చెప్పాను నేను బైబిల్లో అయితే ఈ బ్రహ్మ గురించి కూడా కొద్దిగా రెండు మాటలు చెప్తాను ఎందుకంటే మళ్ళీ లేవనెత్తారు కదా మరి నేను మీకు విజయప్రసాద్ రెడ్డి గారు ఈ విషయం నిజంగానే డిబేట్లో మాట్లాడాలి మళ్ళీ హిందూ తాత్విక ధోరణి ఏమిటంటే బ్రహ్మ ప్రకృతి జీవుడు ముగ్గురు కూడా అనాది నిత్యులు బ్రహ్మ అంటే మళ్ళీ మీరు సృష్టికర్త బ్రహ్మ అనుకోవద్దు బ్రహ్మ అంటే పరబ్రహ్మ అనే అర్థంలో చెప్పబడింది ప్ర పరబ్రహ్మం అంటే ఈశ్వరుడు ప్రకృతి అంటే పంచభూతాలు జీవుడు అంటే మనలాంటి ప్రాణులు ఈ మూడు కూడా అనాథి నిత్యులు ఈ జీవులు అనే కేటగిరీలో బ్రహ్మదేవుడు కూడా వస్తాడు బ్రహ్మదేవుడు ఈశ్వరుడు కాదు జీవుడు గుర్తుంచుకోండి హిందుత్వంలో దేవుడు ఒక్కడే మీ బైబిల్లో చాలామంది ఉన్నారు యహో యేసు పరిశుద్ధాత్మ మేరీ ఇట్లా ఉన్నాయి కానీ హిందుత్వంలో దేవుడు ఒక్కడే మిమ్మల్ని మీరు మమ్మల్ని నెంగతాలు చేస్తూ ఉంటారు మీకు దేవుడు ఒక్కడ అంతమంది దేవుడు ఎందుకని దేవుడు అనే పదానికి అర్థం తెలియక ఈశ్వరుడు నియామకుడు సర్వ శక్తివంతుడు అయినటువంటి ప్రభువు ఒక్కడే ఉంటాడు ఆయన ఈశ్వరుడు ఈ బ్రహ్మ జీవుల కేటగిరీలోకి వస్తాడు అయితే మానవులు జీవులే దేవతలు జీవులే బ్రహ్మ కూడా జీవుడే వీరి మధ్య స్థాయి భేదాలు ఉంటాయి ఇప్పుడు మానవులకు ఉండే శక్తి సామర్థ్యాలు వేరు దేవతలకు ఉండే శక్తి సామర్థ్యాలు వేరు దానవులకు ఉండే శక్తి సామర్థ్యాలు వేరు బ్రహ్మకుండే శక్తి సామర్థ్యాలు వేరు ఇప్పుడు నేనున్నాను నేను నా ఇంద్రియాలని ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు నిగ్రహించగలను లేదా బాగా సాధన చేసుకుంటూ వెళ్తే పది సంవత్సరాల పాటు నిగ్రహించగలను ఏదో ఒక సందర్భంలో నా మనసు బలహీనపడవచ్చు తప్ప నేను పూర్తిగా నా ఇంద్రియాలను జయించలేను ఎందుకంటే మానవుడికి ఉండే పరిమితులవి అలాగే కొంతమంది మహర్షులు ఉంటారు మనకి పురాణ పురాణ గాథల్లో ఉన్నటువంటి మహర్షులు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సులు చేశారు అంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇంద్రియాలను నిగ్రహించగలిగారు వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో బలహీనమయ్యారు వారి ఇంద్రియాలని పరీక్షించడానికి దేవేంద్రుడు ఊర్వశి ఓర్వశి మేనకాలంటి అప్సరసల్ని పంపిస్తే కొన్ని సందర్భాల్లో కొంతమంది మహర్షులు ఇంద్రియాలకి లొంగిపోయారు అంటే నేను కొంతకాలం పాటు నిగ్రహించగలను మహర్షులు కొంతకాలం పాటు నిగ్రహించగలరు అలాగే దేవేంద్రుడు కూడా ఒక్కొక్కసారి అవుతాడు అదేవిధంగా బ్రహ్మ కూడా కొన్ని క్షణాల పాటు తన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు బ్రహ్మదేవుడు కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు తన నిగ్రహాన్ని తన సాధనని నిలబెట్టగలడు కానీ కొన్ని క్షణాలు తన నిగ్రహాన్ని కోల్పోయి ఆ కొన్ని క్షణాల పాటే మళ్ళీ మళ్ళీ తర్వాత మళ్ళీ తన సాధనలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే బ్రహ్మ కూడా జీవుడే కాబట్టి ఇంకొక సందర్భం ఇంకొక వివరణ ఆ సందర్భంలో అలా జరగడానికి కారణం ఏమిటంటే బ్రహ్మ సృష్టి చేయాలి సృష్టి చేయాలి అంటే కోరిక అది కోరిక కలగాలి అంటే రజోగుణం పుట్టాలి రజోగుణం కావాలంటే కామ వికారాలకు లోనటువంటి శరీరాన్ని స్వీకరించాలి కనుక సృష్టి చేయాలంటే కామ వికారాలకు లోనేటువంటి శరీరాన్ని రజోగుణాన్ని కలిగినటువంటి శరీరాన్ని బ్రహ్మ స్వీకరించాడు సృష్టి చేశాడు ఇప్పుడు ఆయన నుంచి వేదాలు ఉద్భవించాలి వేదాలు ఉద్భవించాలి అంటే కామ వికారాలకు లోని కానటువంటి శరీరాన్ని మళ్ళీ నూతన శరీరాన్ని ధరించాలి నూతన శరీరాన్ని ధరించాలంటే ఈ శరీరాన్ని త్యజించాలి ఈ శరీరాన్ని త్యజించాలంటే అక్కడ ఒక కారణ నిమిత్త కారణం ఉండాలి అది సరస్వతి మీద మోహం అనే నిమిత్త కారణంతో తాను పశ్చాత్తాపడినట్లుగా ఆ శరీరాన్ని త్యజించి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి కామ వికారాలకు లోను కానటువంటి మరొక నూతన శరీరాన్ని ధరించాడు అప్పుడు ఆయన నుండి పరిపూర్ణ స్వరూపంతో వేదాలు ఆవిర్భవించాయి ఇది అక్కడ ఉన్నటువంటి వివరణ కాబట్టి బ్రహ్మ ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడు అంటే మాకేమే నాముషి కాదు అది కొన్ని వందల కోట్ల సంవత్సరాల పాటు ఇంద్రియాలను నిగ్రహించగలిగాడు అది ఆయన బలం కొన్ని క్షణాల పాటు బలహీనమయ్యాడు మళ్ళీ సాధనలోకి వెళ్ళిపోయాడు ఇంకా సరస్వతి కూతురు కూతురు అంటున్నారు బ్రహ్మ ఎవరితో సంసారం చేసి సరస్వతిని కన్నాడు కూతురు అవటానికి ఆయన సృష్టి జ్ఞానం జ్ఞానం అనే శక్తి సరస్వతి రూపాన్ని ధరించింది ఆ జ్ఞానం మళ్ళీ తనకు అవసరం కాబట్టి ఆ జ్ఞానాన్ని మళ్ళీ తన పొంది సృష్టి రచన చేశాడు మరి మీ బైబిల్లో లోతు కూతురులతో సంసారం చేశాడు కాబట్టి మీరు అందరూ కూడా అట్లాగా చేస్తున్నారా ఆ తర్వాత మరీచి ఇలాంటి మహర్షులు బ్రహ్మదేవుని నిందించారు అని చెప్పారు అలా నిందించడం కూడా నిమిత్త కారణం బ్రహ్మదేవుడు పశ్చాత్తాపం చెందడానికి నిమిత్త కారణం వాళ్ళు నిందించడం వల్ల తాను పశ్చాత్తాపం చెంది ఆ శరీరాన్ని త్యజించాలి అనేటటువంటి ఒక సంకల్పం చేసుకొని మరొక సాధన ద్వారా మరొక శరీరాన్ని కామవికారాలకు లోను కానటువంటి శరీరాన్ని పొందటానికి ఆ సందర్భం అందులో ఉన్నటువంటి వివరణ ఇంకొక వివరణ కూడా మీకు చెప్తాను అసలు శరీరం యొక్క లక్షణాలు జీవుడి యొక్క లక్షణాలు ఏంటంటే జీవులకి కా సాధారణంగా సర్వజీవులకి నాలుగు లక్షణాలు ఉంటాయి ఆకలి నిద్ర భయము కామము ఇలా నాలుగు లక్షణాలు సర్వజీవులకు ఉండేటటువంటి లక్షణాలు ఇవి మరి ఏసుకి కూడా ఈ లక్షణాలు ఉన్నాయా లేవా ఉన్నాయి ఆయనకి అయిందా లేదా ఆకలి అయితే అంజోరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడా పొల్యమో దొరికితే తిందామని కోసుకుని వెళ్ళాడు కదా కాకపోతే అక్కడ పళ్ళు దొరకలేదు అక్కడ పళ్ళు లేవని చెప్పి ఏం చేశాడు కోపం వచ్చిందా లేదా చేపించాడు కదా అంటే ఆయనకు ఆకలు ఉంది కోపం ఉంది నిద్ర కూడా ఉంది నిద్ర కూడా పోయాడు పడవలో హాయిగా లోపల ఏసీ రూమ్లో పడుకుని నిద్రపోతుంటే ప్రవ్వా ప్రవ్వా నీకు చింత లేదా నిద్రపోతున్నావు పడవ మునిగిపోతుందని చెప్పి శిష్యులు వచ్చి లెగ్గొట్టారా లేదా అంటే ఏసుకు నిద్ర ఉంది ఆకలు ఉంది కోపం ఉంది ఈ మూడు ఉన్నప్పుడు కామం ఎందుకు లేదు అది మాత్రమే ఎందుకు మిస్ అయ్యింది ఎందుకు మిస్ అయ్యింది అంటే మళ్ళీ దానికి వేరే వివరణ చెప్పాల్సి వచ్చింది మీకు అర్థమయ్యిద్ది కనుక అయితే అదన్న అనుకోవాలి లేదా కామం ఉంది అని నిర్ధారించుకోవాలి ఎందుకంటే ఒక జీవుడికి ఉండేటటువంటి సర్వ సర్వజీవులకి ఉండేటువంటి సహజ లక్షణాలు ఇవి మిగిలిన అన్నీ ఉంటాయి కానీ మా వాడికి అది ఒక్కటే లేదండి అంటారా లేకపోతే ఏవీ ఉండకూడదు అన్నీ ఉన్నప్పుడు అది కూడా ఉండాలి కాబట్టి ఏసుకు మహిమ శరీరంగా సాధారణ జీవులకు ఉండే శరీరం ఉంది ఆకలి ఉంది నిద్ర ఉంది భయం ఉంది భయపడి పారిపోయాడు కోపం ఉంది కామం మాత్రం ఎందుకు లేదు దీని మీద మరింత లోతుగా వివరణ చేస్తే మీరే ఇబ్బంది పడతారు కాబట్టి ఏసుకు ఉండేటటువంటి శరీరానికి ఉండేటువంటి లక్షణాలే బ్రహ్మకు కూడా ఉన్నాయి బ్రహ్మ కూడా జీవుడే కాకపోతే బ్రహ్మ ఆయుషకాలం ఎక్కువ మానవ ఆయుష్ కాలం తక్కువ వాళ్ళ ఆయన శక్తి సామర్థ్యాలు వేరు మన శక్తి సామర్థ్యాలు వేరు జీవుడు దేవుడు అనే పదానికి మధ్య వ్యత్యాసాలు మీరు తెలుసుకోవాలి హిందూ తాత్విక ధోరణి మీరు కొంచెం అర్థం చేసుకోవాలి అంటే మీకున్న నాలెడ్జ్ నుంచి కాకుండా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక ఫైనల్గా మీరు చెప్పిన ప్రతిపాదనకి మరి డిబేట్కి ఇప్పటికైనా నేను సిద్ధమే హిందూ గ్రంథాల గురించి కూడా మాట్లాడాలి అని చెప్పి అన్నారు కదా నేను రెడీ అని ఎప్పుడో చెప్తున్నాను కాకపోతే నేను చెప్పిన కండిషన్ ఒకటే బైబిల్కి బైబిల్గా మాట్లాడుకుందాం బైబిల్ బైబిల్గా తేల్చేసుకుందాం హిందూ గ్రంథాలని హిందూ గ్రంథాలుగా మాట్లాడి దానికి అదే తేల్చేసుకుందాం రెండు మిక్సింగ్ చేసేసి ఏ విషయాన్ని తేల్చుకోకుండా ఎటువంటి లాంటి బావద్దు ఒక ప్రయోజనం ఉండాలి కదా అది నేను చెప్పింది దానికి మీరు కూడా అంగీకరించారు ముందు బైబిల్ గురించి మాట్లాడి ఒక రోజు గ్యాప్ ఇచ్చి లేదా ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి హిందూ గ్రంథాల గురించి మాట్లాడదాం మరి రాముడి గురించి కానీ శివపరాయణం గురించి కానీ మాట్లాడదాం లేదా కృష్ణుడి గురించి కానీ మాట్లాడదాం అన్నట్టుగా చెప్పారు దానికి నేను రెడీ ముందు బైబిలు దైవగ్రంథమా కాదా అందులో మనం ఉండొచ్చా ఉండకూడదా దాని దగ్గరికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఈ విషయాన్ని మీరు మాకు క్లారిఫై చేసేస్తే బైబిల్ దైవ గ్రంథం రుజువు చేస్తే మిమ్మల్ని నేను గురువుగా స్వీకరించి నేను కూడా క్రైస్తవుడిగా బాప్తీజం తీసుకుంటాను నాకేం అభ్యంతరం లేదు లేదు బైబిల్ దైవ గ్రంథం కాదని రుజువు అయితే మీరు వెంటనే దానిలోంచి బయటకు వచ్చేసేయండి ఆ తర్వాత ఇప్పుడు మీరు మీ కృష్ణుడి గురించి భయపడ్డానికి ఏదో జరిగిపోయింది అంటున్నారు కదా పోనీ మీకు అంత ధైర్యంగా ఉంటే మళ్ళీ కృష్ణుడి గురించి మాట్లాడదాం ఈసారి స్పెసిఫిక్గా కృష్ణుడి గురించి ఒక నిర్ణయం చేద్దాం మళ్ళీ భగవద్గీత భాగవతం ఆధారంగా లోక లోకరక్షడు కాదని పెట్టుకుందాం దానికైనా సిద్ధమే లేదా రాముడి గురించి శివుడి గురించి అన్నా మాట్లాడదాం ఇందులో భయపడేది లేదు ఇది రెడ్డి గారికి నా సమాధానం దీనికి మీరు అంగీకారం అయితే నా నెంబర్ మీ దగ్గర ఉంది ఫోన్ చేయండి లేదా మీరు చెప్పండి మీకు మీకు ఫోన్ చేయమని చెప్తే నేనైనా ఫోన్ చేస్తాను మళ్ళీ దీని మీద రాజీ పడదామని చెప్పి మళ్ళీ మాట మార్చి కొన్ని రోజులు అయిపోయాక కర్ణాకర్ భయపడ్డాడు అని చెప్పి ఇలాంటి ప్రచారాలు చేయొద్దు మొదటి డిబేట్కి సిద్ధమని నేను చెప్తే రాజీ పడదామని చెప్పి మధ్యలో మాట మార్చింది మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను భయపడ్డా అని చెప్తుంది మీరు కనుక ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయకుండా సూటిగా స్పష్టంగా మీ నిర్ణయాన్ని తెలియజేయండి అన్ని వేళలా నేను సత్య అన్వేషణ కోసం సత్య నిర్ధారణ కోసం సిద్ధంగా ఉంటాను అలాగే చివరిలో ఒక మాట చెప్పారు మీ కరుణాకర్ అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అన్నారు మీరంటే కూడా నాకు చాలా ఇష్టం ఐ టూ లవ్ యూ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు సిద్ధాంతపరంగా మనం ఏది సత్యం అని తేల్చుకోవడానికి మన తపనంతా ఈ విషయాన్ని కూడా మీరు గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు